2024 సెప్టెంబర్ 14. రాశి ఫలాలు. మేషరాశి, వృత్తి ఉద్యోగాల్లో దూసుకుపోతారు. ఉద్యోగం కూడా ఉత్సాహంగా సాగిపోతుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు. కొన్ని ప్రయత్నాల విషయంలో పరిచయస్తుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి, ఇంత బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 1-2 ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను స్వీకరించక తప్పకపోవచ్చు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉంటాయి. కొన్ని ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. మిథున రాశి, అదనపు ఆదాయ ప్రయత్నాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ బాధ్యతలు అనుకూలంగా సాగిపోతాయి. అధికారులు ఎక్కువగా ఆధారపడటం జరుగుతుంది. వ్యాపారాల్లో చిన్న చితక ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధువర్గం నుంచి సహకారాలు లభిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన పనులు వ్యవహారాలు పూర్తి చేస్తారు. కర్కాటక రాశి, ఆర్థిక విషయాల్లో సమయం అన్ని విధాల అనుకూలంగా ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితంలో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. మాట తొందరపాటు వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. జీవిత భాగస్వామి నుంచి 1-2 శుభవార్తలు వినే అవకాశం ఉంది. సింహరాశి, ఉద్యోగంలో శ్రమ తిప్పట ఎక్కువగా ఉంటాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండకపోవచ్చు. వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు పెంచుకుంటారు. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తోబుట్టులతో ఆర్థిక సమస్యలు లేదా ఆస్తి వివాదాలు చాలా వరకు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. ఎక్కువగా ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. కన్యరాశి, తల్లిదండ్రుల తోడ్పాటుతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రోత్సాహం ఆదరణ పెరుగుతాయి. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వృత్తి వ్యాపారాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థికంగా సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు ఉపయోగపడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. తులరాశి, వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా లాభదాయకంగా సాగిపోతాయి. మీ ఆలోచనలు వ్యూహాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వృశ్చిక రాశి, వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొందరు బంధుమిత్రులను ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో కార్యశుద్ధి కలుగుతుంది. ఇష్టమైన వ్యక్తుల్ని ఒక శుభకార్యంలో కలుసుకుంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. ధనుస్సు రాశి, వ్యాపారాలలో కొన్ని మార్పులు చేయడం జరుగుతుంది. వృత్తి జీవితానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. చేపట్టిన పనులు వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. తోబుట్టులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. మకర రాశి, వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగుల పనితీరు అధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆదాయానికి ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనుల్ని మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కుంభరాశి, ఆదాయపరంగా ఆశించిన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.
ఉద్యోగంలో సహోద్యోగులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. గృహ వాహనాల కొనుగోలు కోసం చేసే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో శ్రమాధిక్యత ఉంటుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మీనరాశి. ఉద్యోగ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలను అధిగమించి లాభాల బాట పడతారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. ఇంట బయట బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత పనులు వ్యవహారాలను పూర్తి చేస్తారు. మీ నిర్ణయాలు మీ ఆలోచనలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.